రకాలకంకి స్వాగతం మునుగోడు ఎన్ అసెంబ్లీ ఉప ఎన్నిక చాలా ఆసక్తికరంగా జరుగుతోంది ఆసక్తి ఎందుకంటే ఎమ్మెల్యేగా ఎవరు నెగ్గినా ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఎమ్మెల్యేగా ఉండలేరు కాబట్టి ప్రజలకు పెద్దగా చేయగలిగేది లేదు కాబట్టి పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగేది లేదు ఒకవేళ చేపట్టినా వాటి ఫలితాలను ప్రజలు అందుకునేది కనిపించ పరిస్థితి కనిపించటం లేదు అభ్యర్థి క్లెయిమ్ చేసుకునేటువంటి పరిస్థితి కనిపించటం లేదు అయినప్పటికీ ప్రధాన పార్టీలైనటువంటి టిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ చాలా ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి సర్వశక్తులను ఒడ్డుతున్నాయి మహాభారతంలో ఉత్తర గోగ్రహణం ఘట్టము గుర్తుకొస్తుంది అసలు కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందన్న విషయం అటు కౌరవులకి ఇటు పాండవులకి తెలుసును కురుక్షేత్ర యుద్ధం అసలు యుద్ధం అని తెలుసును కానీ దాని ముందు ఉత్తర గోగ్రహణంలో విరాటరాజు కొలువులో ఉన్నటువంటి గో సంపదను అపహరించుకోవడం జరుగుతుంది అప్పుడు యుద్ధం జరుగుతుంది ఒకవైపు పాండవుల పక్షాన అర్జునుడు ఉంటాడు మిగతా కౌరవులు వస్తారు వీళ్ళ మధ్య ఒక చిన్న యుద్ధం జరుగుతుంది యుద్ధము ఒక రకంగా సంపూర్ణమైనటువంటి విజయం ఎవరికి రాదు గోవులను కాపాడుకోవడం వరకు పాండవులు చేయగలుగుతారు తమ సైన్యాలకు పెద్దగా నష్టం లేకుండా కౌరవులు వెళ్ళిపోగలుగుతారు అయినప్పటికీ దిస్ ఈజ్ టెస్టింగ్ ఆఫ్ వాటర్స్ తమ బలాబలాలను రానున్న కురుక్షేత్రంలో బలాబలాలను టెస్ట్ చేసుకోవడము ఈ ఉత్తర గోగ్రహణంలో జరిగినటువంటి యుద్ధంలో జరుగుతుంది దాదాపుగా అదే రకమైన పరిస్థితి అంటే ఏడాది కన్నా తక్కువ కాలం ఉన్నటువంటి ఎమ్మెల్యే తన బలాబల ఉండేటువంటి ఎమ్మెల్యే ఏమీ చేయలేకపోయినప్పటికీ కూడాను ఇది రెండు ప్రధాన పార్టీల బలాబలాల్ని టెస్ట్ చేసేటటువంటి ఒక టెస్టింగ్ గ్రౌండ్ లాంటి ఉప ఎన్నిక అందుకే దీనికి ఇంత కీలక ప్రాధాన్యం ఉంది ఈ గెలుపోవటములు ఆయా పార్టీలకు దె సెట్ ది టోన్ ఫర్ ద ఫ్యూచర్ పాలిటిక్స్ ఫ్యూచర్ ట్రెండ్స్ అంటే మునుగోడు నియోజకవర్గంలో ఆసక్తికరమైనటువంటి ఒక విషయం ఉంది అదేంటంటే మునుగోడు ఒక ఎన్నికకి మరొక ఎన్నికకి మునుగోడు ఓటర్ల బిహేవియర్ పూర్తిగా మారిపోతుంది వాళ్ళ ప్రవర్తన వాళ్ళ యొక్క నిర్ణయము వాళ్ళు తీసుకునేటువంటి డిసిషన్ పూర్తిగా మారిపోతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలను ఒకసారి పరిశీలిద్దాం రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ విజయం సాధించింది టీఆర్ఎస్కి ముప్పై ఎనిమిది పాయింట్ వన్ త్రీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి కానీ ఆ ఎన్నికల ఫలితాలను జాగ్రత్తగా గనక గమనిస్తే అందులో టిఆర్ఎస్కి ముప్పై ఎనిమిది వేలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై ఒక్క ఓట్లు వచ్చినాయి అంటే దాదాపు పదిహేను పదహారు శాతం ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి ఇరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్లు వచ్చినాయి అంటే పదిహేను పదహారు శాతం ఓట్లు భారతీయ జనతా పార్టీకి కూడా వచ్చినాయి దాదాపుగా సిపిఐకి ఇరవై వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చినాయి అంటే దాదాపు దానికి ఒక పెద్ద శాతం ఓట్లు దానికి కూడా వచ్చినాయి సిపిఎంకి తొమ్మిది వేల రెండు వందల ఓట్లు వచ్చినాయి అంటే ఇవన్నీ కలిపి దాదాపు డెబ్భై వేల ఓట్లు డెబ్బై డెబ్భై ఐదు వేల ఓట్లు వచ్చినాయి టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికీ ఓన్లీ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్లు మాత్రమే పోల్ చేయగలిగారు థర్టీ ఎయిట్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ మొత్తము పోలింగ్ ఎనభై ఒక్క శాతం రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికలు మొత్తం పరిస్థితి తారుమారైంది ఓటింగ్ శాతము తొమ్ ఎనభై రెండు పాయింట్ వన్ ఫోర్ నుంచి తొంభై ఒకటి పాయింట్ ఏడుకు పెరిగిందంటే దాదాపు తొమ్మిది శాతం ఓటింగ్ పోలింగ్ పెరిగింది పోలింగ్ శాతం చాలా పెరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓట్లు సంపాదించుకున్నాడు అంటే దాదాపుగా యాభై శాతం నలభై తొమ్మిది శాతం ఓట్లను సంపాదించుకున్నాడు తొంభై ఏడు వేల చిల్లర ఓట్లను సంపాదించుకున్నాడు టీఆర్ఎస్ ముప్పై ఎనిమిది శాతం నుంచి టిఆర్ఎస్ ఓట్ల శాతం పడిపోయింది కేవలం ఒక శాతం మాత్రమే అంటే గతంలో ముప్పై ఎనిమిది పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ నుంచి ముప్పై ఏడు పాయింట్ ఐదు ఆరు శాతం అంటే దాదాపు ఒక శాతం ఓట్లు మాత్రమే టీఆర్ఎస్కి తగ్గినాయి కానీ అభ్యర్థి అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మొత్తం పోలింగ్ నైంటీ వన్ పర్సెంట్ పోలింగ్ శాతం పెరిగినటువంటి ఓట్లు ఆయనకి రావడంతో పాటు మిగతా భారతీయ జనతా పార్టీ సిపిఐ సిపిఎం వీటికి సంబంధించిన ఓట్లు కూడా ఆయనకు లభించినాయి అయితే రెండు వేల పద్నాలుగులో సిపిఐ సిపిఎం సిపిఎం కాదు కానీ సిపిఐ ఏదైతే ఉందో అది పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్తో ఉన్నటువంటి మహాకూటమిలా అంతర్భాగంగా ఉంది కాబట్టి కొంత లెఫ్ట్ పార్టీల ఓట్లు కూడా ఇటు రావడం వల్ల రాజగోపాల్ రెడ్డి ఈ ఘన విజయం సాధించగలిగారు కాబట్టి ఈసారి జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో కీలకమైన అంశం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గతంలో సాధించినటువంటి నలభై తొమ్మిది శాతం ఓట్లలో ఎంత శాతం రిటైన్ చేసుకోగలరు మొట్టమొదటి కీలకమైన ప్రశ్న లెఫ్ట్ పార్టీలు ఈసారి టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళ మొత్తము వాళ్ళు సాధించుకున్నటువంటి ఇరవై వేల ఓట్లు ఏవైతున్నాయో ఇరవై వేలకి ఇరవై వేలు గుత్తగా టీఆర్ఎస్కి ట్రాన్స్ఫర్ అవుతాయా లేకపోతే ఓటింగ్ శాతం తగ్గుతుందా లేకపోతే అందులో కొందరు ఏదైనా వేరే వైపు వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ వైపు ఇంకొక వైపు ఇంకొక వైపు ఇవి ఈ రెండు ఓవరాల్ ఓట్ల శాతాన్ని డిసైడ్ చేయబోతున్నాయి ఈ రెండు ఫ్యాక్టర్స్ అంటే నేను మధ్యలో వచ్చినటువంటి లోకసభ ఎన్నికల్ని లెక్కెందుకు తీసుకోవడానికి అంటే లోకసభలో మోడీ ఫ్యాక్టర్ ఉంది లోక్సభ ఎన్నికలు పుల్వామా నేపథ్యంలో జరిగినాయి కాబట్టి ఓటర్ల బిహేవియర్ దేశవ్యాప్తంగా వేరే రకంగా ఉన్నాయి అసెంబ్లీ టు అసెంబ్లీ కనుక మనం లెక్కలోకి తీసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో బీజేపీ సాధించుకున్న ఇరవై వేల ఓట్లకు కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఓట్లతో పాటు రాజగోపాల్ రెడ్డి యొక్క పర్సనల్ కరిస్మాతో సాధించుకున్న ఓట్లు కలిసి ఆయన తన యొక్క ఫార్టీ నైన్ పర్సెంట్ పోలింగ్ శాతం నిలబెట్టుకుంటారు ఇది ఒకటవ ప్రశ్న రెండవది లెఫ్ట్ పార్టీలు ఎటు పోతాయన్నది సో రానున్న రోజుల్లో ప్రస్తుతం అక్కడ సర్వే చేస్తున్నటువంటి మిత్రులు చెప్తున్న దాని ప్రకారము రెండు పార్టీల మధ్య చాలా పోటాపోటీగా ఉంది ఒక నాలుగైదు శాతము ఓట్లు అధికార పార్టీకి అనుకూలంగా అధికంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది ఈ రోజుకైతే రా ఎన్నికల ప్రచారం పెరిగినా కొద్దీ పెద్ద పెద్ద నాయకులు రంగంలోకి దిగినా కొద్దీ అదేవిధంగా బండి సంజయ్ ఒక పన్నెండు పదిహేను రోజులు అక్కడ క్యాంప్ చేసి ఊరూరు తిరగబోతున్నారు అదేవిధంగా బీజేపీకి చెందినటువంటి నడ్డా కానీ మిగతా మిగతా నాయకులు రాబోతున్నారు ఇవన్నీ జరిగిన తరువాత కాంగ్రెస్ ఓట్లు ఏ మేరకు తగ్గుతాయి ఆ తగ్గిన ఓట్లు ఏ మేరకు రాజగోపాల్ రెడ్డికి షిఫ్ట్ అవుతాయి టీఆర్ఎస్ ఏమన్నా టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉందని ఏదైతే బయట వినిపిస్తున్నదో అది ఓటుగా మారుతుందా వీటి మీద మునుగోడు ఫలితము ఆధారపడబోతోంది ప్రస్తుతానికైతే ఎన్నికల నామినేషన్ల ఘట్టము ఇంకా పూర్తి కాలేదు నామినేషన్ల ఘట్టం అంటే నామినేషన్లు వాటి ఉపసంహరణ తర్వాత అసలు పోటీలో ఎంతమంది దిగుతారు ఇదంతా తేలిన తరువాత నెమ్మదిగా ఓటర్ల మూడు మారడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అధికార యంత్రాంగము ఉంది కాబట్టి ప్రభుత్వము సర్వశక్తుల్ని ఒడ్డుతున్నది కాబట్టి కొద్దిగా పైచేయి టీఆర్ఎస్ది ఉన్నట్లుగా కనిపిస్తోంది టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఒక మార్జినల్ లీడ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది కానీ రానున్నటువంటి నవంబర్ మూడున ఎన్నికలు జరిగే లోపల ఈ డిఫరెన్స్ని ఏ మేరకు బ్యాలెన్స్ చేయగలుగుతుంది బీజేపీ ఫస్ట్ పాయింట్ రెండవది కాంగ్రెస్ ఓట్లు ఇంకా తగ్గుతాయా తగ్గితే అవి ఎవరి వైపు వెళ్తాయి టీఆర్ఎస్ వైపు వెళ్తాయా లేకపోతే రాజగోపాల్ రెడ్డి వైపు వస్తాయా దీనిని బట్టి మీకు రానున్నటువంటి పదిహేను ఇరవై రోజుల్లో అక్కడ ఫలితాల యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి పోకడల సరళి మారుతుంది రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ మనము విశ్లేషించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని విశ్లేషించినప్పుడు అక్కడ వాతావరణం ఏదైనా మార్పు వచ్చిందా పోటీ త్రిముఖం నుంచి ద్విముఖంగా మారుతుందా ద్విముఖంగా మారితే ఎవరికి లాభిస్తుంది ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ నిజానికి అక్కడ ఇన్కంబెన్సీ కనుక చూసినట్టయితే అక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన పట్ల ఇన్కంబెన్సీ ఉందా లేకపోతే రాజకీయ పార్టీగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి టీఆర్ఎస్ పట్ల ఇన్కంబెన్సీ కనిపిస్తుందా లోకల్ ఇన్కంబెన్సీ వర్సెస్ స్టేట్ వైడ్ ఇన్కంబెన్సీ ఈ రెండు ఏ రకంగా పనిచేయబోతున్నాయి వీటన్నిటిని మనం రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ విశ్లేషిద్దాము ప్రస్తుతం అయితే మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి